గిరిజన మహిళ ఏకోలు చెంచలక్ష్మి ఆత్మహత్యపై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల మేరకు చెంచలక్ష్మి ఆత్మహత్యపై విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో మృతురాలి భర్త ఏకోలు దావీద్ అలియాస్ రవిని విచారించి ఆత్మహత్యకు సంబంధించిన పలు వ్యక్తులను విచారించామన్నారు. ఈ విచారణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె విజయకృష్ణ, రాపూరు ఎస్ఐ వెంకట రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్తము రాపూరు పోలీసులు రావడం జరిగింది. దానిలో భాగంగానే దర్యాప్తు చేయడం జరిగింది. అది కాకుండా మా రాపూరు సర్కిల్ ఈ కేసుల గురించి రివ్యూ చేయడం జరిగింది. ఎస్ఐకు సీఎల్కి అందరికి కూడా ఈ పెండింగ్స్ విషయం కానీ, రికార్డు మెయింటైన్ చేసే విషయం కానీ, ఈ రౌడ్ షీట్లను అప్డేట్ చేయడం విషయం కానీ, ఈ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ చేయడం విషయంలో కానీ అన్ని విషయాల గురించి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూజువల్ పోలీసింగ్ అంటే బాగా టౌన్ మూవ్మెంట్ చేయడం కానీ, రోడ్ సేఫ్టీ సంబంధించి అంటే రోడ్డు ప్రమాదం తగ్గించే విషయంలో కానీ, ఈ మిగతా ఏమన్నా కానీ మాదక ద్రవ్యాలు ఇలాంటి విషయాల కూడా జరగకుండా నిరోధించే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ కేసులో దాని మీద ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిజ నిజాలు విచారించే నిమిత్తం రావడం జరిగింది. కేసు దర్యాప్తులో తొందరలో ఫైనల్ చేయడం జరిగింది. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam, admissions jarugutunnavi. Vishwasai english medium school opposite children's park, nellore, play class 2 7th class.